అమృతరావు. అరే లైన్ కలిసింది, చెప్పండి బాస్. అమృతరావు. అరే వినపడుతుంది, చెప్పండి బాస్. అమృతరావు. అబ్బో, అరే మీరా, టెలిఫోన్ నుంచి మాటలు వస్తుంది అనుకున్న మనుషులు కూడా వస్తారా? అది ఇంత సన్న వైర్ నుంచి ఎలా వచ్చారు బాస్? రోజు రోజుకి నీకు మతిపోతుంది, ఫోన్తో ఉరేసుకుందాం అనుకుంటున్నావా? ఉలవలు ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, ఉలిపిరికట్ల మీరు వచ్చి పడ్డారు. అదేదో లోపల ఏడవచ్చు కదా. ఇక్కడ ఆర్డర్స్ ఎవరు చూస్తాడు? పైగా సంజీవ్ నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే మాత్రం శివుడు మెళ్ళలో పావులాగే నీ మెళ్ళలో ఈ టెలిఫోన్ ఏడటం ఏం బాగుంది. అల్లో 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 అమ్మ జనాభం, ఆవేశపడక, ఈ అప్పాజీ అభయం ఉంది మీకు. మీ బెల్ట్కి వజ్రాల బదులు సెల్ ఫోన్ స్థాపనం చేశారేమిటి? అప్పణంగా దొరుకుంటాయి. గెటప్ చూసి తోచిందల్లా గెస్సేయక, చెప్పేది విని చేయాల్సింది ఆలోచించు. ఏంటట, మీలో ఎవరికన్నా సెల్ ఫోన్ ఉందా? లేదు. నాకొకప్పుడు ఉండేది, కుక్క బిస్కెట్ల కంపెనీలో మేనేజర్గా చేసినప్పుడు. ఇప్పుడేమైంది? దాని బిల్లుకి నా జేబు చిల్లుపడి అమ్మేశాను. అది ఒకప్పటి మాట, ఇప్పుడు సెల్ ఫోన్లు ఎంత చౌకగా దొరుకుతున్నాయో తెలుసా? మీరు సెల్ ఫోన్ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? రీసెంట్గానే గచ్ అనే కంపెనీ నుంచి డీలర్షిప్ తీసుకున్నాను. మీరందరూ నా దగ్గర సెల్ ఫోన్ కనెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మాకంత అవసరం లేదు కానీ తమరు దయచేయండి. అది కాదు అమృతం, నీకు ఈ సెల్ ఫోన్ల వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ తెలియట్లేదు. మనిషికి మనిషికి మధ్యన దూరాన్ని తగ్గించేవే ఈ సెల్ ఫోన్లు. మరి అంత దగ్గరున్న బాగుండదు అండి, కాస్త దూరం ఉంటేనే మంచిది. అది కదా అమృతం, నువ్వు ఇక్కడే ఉండి అమెరికాలో ఉన్న నీ బంధువులతో చాలా దగ్గరగా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. నాకు అమెరికాలో బంధువులు ఎవరు లేరండి. అబ్బా, అమెరికా అంటే అమెరికా కాదయ్యా. నువ్వు ఈ సెల్ ఫోన్ క్యారీ చేస్తూ హైవే పైన స్కూటర్ మీద వెళ్తున్నావు అనుకో, దగ్గరలో ఇల్లు షాపులు ఏమీ లేవు, జనసంచారం లేదు, ఒక్కడివే వెళుతున్నావు. ఎదురుగా వస్తున్న లారీ సడన్ గా గుద్దింది, స్కూటర్ పచ్చడ పచ్చడైపోయింది, నీకు సివియర్ గా దెబ్బలు తగిలాయి. అప్పుడు నీకు ఈ సెల్ ఫోనే దిక్కు. ఏమిటి, యాక్సిడెంట్ అయి స్కూటర్ నుజ్జు నుజ్జు అయిందా? నేను పచ్చడయ్యానా? ఒక్క సెల్ ఫోన్ మాత్రం సేఫ్ గా ఏం కాకుండా బతికి బట్టకట్టిందా? నీకు ఇలా కాదు, ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయాలి. ముందు ఆ ఫోన్ తీసుకెళ్లి లోపల పెట్టిరాపో. హలో హలో, ఎవరేమిటో రిసీవ్ చేసుకుని లోపల కట్ చేశారు. చూసావా, అదే డిఫరెన్స్. ల్యాండ్ లైన్ అనుకో, ఫోన్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అదే సెల్ ఫోన్ అయితే నీ గుప్పెట్లో ఉంటుంది. మీరెన్ని చెప్పండి, సెల్ ఫోన్స్ చాలా ఖరీదు. ఏమిటో అంబుజనాభ, నువ్వు కూడాను ఎంబీఏ చదువుకున్నావు, సెల్ ఫోన్ మెయింటైన్ చేయకపోతే ఎంత నామోషిక ఉంటుంది. అవుననుకో. అయినా అయినా ఏమిటండి, సెల్ ఫోన్ వల్ల పనులు ఎంత తేలిగ్గా జరిగిపోతాయి తెలుసా? కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనులన్నీ చకచకా జరిపించుకోవచ్చు, ఏ నిమిషంలో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నది తెలుసుకోవచ్చు. అమృతో, అప్పాజీ చెప్పే దాంట్లో కూడా కొంచెం నిజమంది అనిపిస్తుంది. కావచ్చు, కానీ సెల్ ఫోన్ కొనే తాహత మనకెక్కడుంది? దీనికి అంత పెట్టుబడి అవసరం లేదండి, డెట్ చీప్. రిక్షా దొరికేవాడు కూడా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తుంటాను. అరే నిజమా అంటారేమిటండి, ప్రపంచం అంతా సెల్ యుగలు నడుస్తూ ఉంటే మీరింకా పావురాల యుగలు నడుస్తారంటారేమిటండి? నా దగ్గర రకరకాల స్కీములు ఉన్నాయి, మీకు ఏ స్కీమ్ నచ్చితే ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమిటా స్కీమ్లు? మీరు 5,000 రూపాయలు కట్టారనుకోండి, దానికి 2 హ్యాండ్సెట్స్ విత్ సిమ్ కార్డ్స్ ఫ్రీగా ఇస్తామన్నమాట. ఇప్పుడు దానికి మినిమం నెలకు 400 రూపాయలు బిల్లు కడితే ఇన్కమింగ్ టోటల్లీ ఫ్రీ, అవుట్ గోయింగ్ నిమిషానికి రూపాయి అన్నమాట. అందులోనే ఇంకో పద్ధతి ఉందండి, నెలకు 200 రూపాయలు కడితే నెలలో 15 రోజులు ఇన్కమింగ్ టోటల్లీ ఫ్రీ, అవుట్ గోయింగ్ 15 రోజులు నిమిషానికి రూపాయి మాత్రమే. బాగుంది. ఆగండి, ఈ 2 స్కీములు ఒకటే కదా? అయితే కావచ్చండి, అది కాకుండా ఇంకా వేరే 2 పద్ధతులు ఉన్నాయి, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్లు ఏమిటంటే ముందుగా మీరు డబ్బులు కడతారు, డబ్బులు అయిపోయే వరకు మొత్తం మాట్లాడుకోవచ్చు ఫ్రీగా. అదే పోస్ట్ పెయిడ్లు అయితే ముందుగా మాట్లాడతారు, తర్వాత డబ్బులు కడతారు. స్కీములు బాగానే ఉన్నాయి, కానీ ముందు 5,000 కట్టాలి కదా. 5,000 రూపాయలకి 2 హ్యాండ్సెట్స్ విత్ సిమ్ కార్డ్స్ ఫ్రీగా ఇస్తున్నాం కదండి, అంటే మీకు ఒక్కో హ్యాండ్సెట్ కేవలం 2,500 రూపాయలు మాత్రమే పడుతుంది. అయినా ఎక్కువే. మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ 5,000 రూపాయలకి 3 హ్యాండ్సెట్స్ విత్ సిమ్ కార్డ్స్ ఫ్రీగా ఇస్తాను. అయితే ఓకే, కానీ ఒక్క షరతు, మొత్తం ఇంటిల్లిపాదికి కొంటేనే అలా ఇస్తాను. అందరికీ అంటే మాకు మా పనిలో కూడా కొనాలా? మరి అప్పుడే కదా వాళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారో లేదో మీకు పర్ఫెక్ట్ గా తెలుసు. సరే అని అమృతం, 10,000 కదా, మన పనులన్నీ సులువుగా అవుతాయి. సర్లే ఇవ్వండి, ఈ రోజు నుంచి హైటెక్ లెవెల్లో హోటల్ని సెల్ ఫోన్ నెట్వర్క్తో నడిపిస్తాను. ఒక్కొక్కరు సంతకం పెట్టండి, తలా ఓ ఫోన్ ఇస్తాను. ఈ రోజు నుంచే మీ నెట్వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు, వస్తాను. రే సర్వం. ఏంటి సార్ వాడు? అదా ఇదిగో ఈ సెల్ ఫోన్ వాడి నీ పనులన్నీ చకచక పూర్చి.
రే రే కోతి కొబ్బరికాయ దొరికినట్టు దాంతో అలా ఆడతావేట్రా, కొంచెం సున్నితంగా ఆపరేట్ చేయి. ఇదిగో నీకు డౌట్లు వచ్చినప్పుడల్లా పొలోమని పరిగెట్టొచ్చి సార్ వాడనకుండా ఫోన్లు చేసి నీ డౌట్లు క్లియర్ చేసుకో, అర్థమైందా? అన్నట్టు ఈ ఫోన్ని మన అంట్లో ఆదిలక్ష్మికి ఇవ్వు. ఓకే సార్. మన నలుగురిలో ఫస్ట్ ఫోన్ ఎవరికొస్తుందో? నీకు అసలు బుర్ర ఉందా? మన నెంబర్ అసలు ఎవరికి ఇవ్వకుండానే ముందు మనకు ఫోన్ ఎలా వస్తాయి? ఎలా వస్తుంది? హలో, ఎవరు మాట్లాడేది? అమృతరావు హియర్. ఎల్లారావు కాదండి? నో, అమృతరావు. ఎల్లారావు కావాలండి? నో, ఓన్లీ అమృతరావు హియర్. ఐ వాంట్ ఎల్లారావు అండి. బట్ ఐఎమ్ అమృతరావు. ఓకే, రాంగ్ నంబర్. పాస్ ఎక్కువ రాయాల్సిన తక్కువ రాసి, తక్కువ రాయాల్సింది ఎక్కువ రాసి మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసుకున్నా. హలో బాస్, నేను అమృతాన్ని. ఏంటి చెప్పు అమృతం. అది వంకాయలు 100 గ్రాములు, అల్లం 2 కేజీలు రాశారు, కరెక్టేనా? ఎలా కరెక్ట్ అవుద్ది? 2 కేజీలు అల్లంలోకి 100 గ్రాములు వంకాయలు ఏ మూలకు సరిపోతాయి అమృతం? రివర్స్ చేయి. ఓకే బాస్. చూసారా, అసలు ఎంత తెలివిగా డౌట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను. సెల్ ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే కాళ్ళు ఇడుచుకుని అంత దూరం రావాల్సి వచ్చేది. నీకు ఇప్పుడిప్పుడే సెల్ ఫోన్ అడ్వాంటేజెస్ ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. ఎక్కువసేపు మాట్లాడితే బిల్లు పేలిపోద్ది. పెట్ట. బాబు ఏంటి ఎట చూస్తున్నావు? సెల్ ఫోన్ ఎప్పుడు చూడలేదా? కిళ్ళి కట్టు. కిళ్ళి కొట్లు సెల్ ఫోన్సా? పిల్లలాడుకునే బొమ్మ ఫోన్స్ అయి ఉంటాయి. సార్ సర్లేండి సార్, ఈ బొమ్మ ఫోన్లు ఏంటి? ఒరిజినల్ ఫోన్స్, మేడ్ ఇన్ జపాన్, బోకియా కంపెనీ. నిజం సెల్ ఫోన్సా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా అమ్మగలుగుతున్నావు అంటే స్మగుల్డ్ ఫోన్సా? స్మగుల్ సెల్ ఫోన్ తెచ్చి అమ్మవలసిన అవసరం ఉంది సార్. ఇవి మార్కెట్లో కుప్పలు తెప్పలుగా చీప్గా దొరుకుతుంటాయి. చీపా? చీపట్ ఎంత చీపు? ఇది 3150 అండి. ఇది 3650 అండి. ఇది మాత్రం 40 రూపీస్ అండి. అబ్బా, అన్ని సిగరెట్ ప్యాకెట్ల రేట్ల రేంజ్లోనే ఉన్నాయి. రండి బాబు, రండి. తాజా కూరగాయలు. ఏమా కూరగాయలు ఏమున్నాయి? వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, సెల్ ఫోన్లు. ఫుట్పాత్ మీద సెల్ ఫోన్స్? అవును సార్, కిలో 150 రూపాయలే. కిలో 150 రూపాయలా? ఇంత చీపా? అమ్మా అబ్బాజీ, ఇంత మోసం చేసావా? బాస్. ఏంటి? ఆ అప్పాజీ గడు మన చెవులో పెద్ద పెద్ద కాలిఫ్లవర్లు పెట్టాడు. ఏమైంది? సెల్ ఫోన్లు మార్కెట్లో ఎంత చీప్ దొరుకుతున్నాయి తెలుసా? మనకి చీప్ గానే ఇచ్చాడు కదా 5000కి బుడి ఫోన్. భలే వారే, రోడ్ మీద 50 రూపాయలకి, 100 రూపాయలకి కేజీ లెక్కన, డజన్ లెక్కన బుట్టల్లో పెట్టి కాయగూరలు అమ్ముతున్నారు. అయితే వాడికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టకుండా ఉంటే సరే, బ్యాలెన్స్ అవుతుంది. బాగానే వాడు పని చెప్తాం. కొంచెం చూసుకోండి, కిచెన్ లో పెట్టండి, వస్తాను. ఏంటి ఇతను బుట్ట ఎక్కడ పెట్టి లోపల పోతున్నాడు పరిగెట్టుకుంటా? హలో అమృత. ఏంటి లోపలేం చేస్తున్నావు? చాలా ఇబ్బందికరమైన ప్లేస్ లో ఉన్నాను. పర్లేదు చెప్పండి. ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు, ముందు నువ్వు అర్జెంట్ గా కిచెన్ దగ్గరికి రా. ఇక్కడ కూడా అర్జెంట్ పనిలో ఉన్నానండి, చెప్పండి. నువ్వు ఏ పనిలో ఉన్నా నాకు అనవసరం, ముందు ఉన్న పడంగా ఇక్కడికి రా. పేదవ సెల్ ఫోన్స్, ఒక్క పని సరిగ్గా జరిగింది కదా? ఏంటండి అంత అర్జెంట్ పిలిచారు? ఏంటి ఈ అడగడానిక? నానంత కంగారుగా మధ్యలో పిలిచారు. ముందు నేను అడిగిన సమాధానం చెప్పు. ఏంటి? తొక్కలో వంకాయలు. వంకాయలు కాదు, పుచ్చంకాయలు. 2 కేజీలు వంకాయలు చెప్తే అందులో 1 కేజీ పుచ్చలు తెచ్చావు. ఈ విషయం చెప్పడానికి నన్ను ఇంత కంగారుగా పిలిచారా? మరి లేట్ అయితే రిటర్న్ తీసుకోడు కదా. అంటే ఎన్ని తీసుకెళ్ళి నన్ను రిటర్న్ ఇవ్మంటారా? 1, 2, 1 కేజీ పుచ్చంకాయలు. ఎలా ఎలా అర్జెంట్గా మార్చు, ఇక్కడ పెట్టండి. హలో హలో ఎల్లారావు గారు? కాదు, అమృతరావు స్పీకింగ్. ఎల్లారావు గారు కాదండి? అరే అమృతరావు ఉంటుంటే. మరండి, నాకు ఎల్లారావు గారు కావాలండి.
ఇది ఎల్లారావు పుల్లారావు నంబర్ కాదండి, అమృతరావు స్పీకింగ్. అమృతరావు నంబర్ ఇది. అలాగండి, సారీ అండి. ఓకే. ఎవడండి బాబు, ఒక పక్క నుంచి బాసు, ఒక పక్క నుంచి ఇన్కమింగ్ డోసు. అమృత, ఏంటిది సర్వకట్ట అన్యాయం గాని? అది రింగ్ టోన్స్ డాన్స్ చేసే విధంగా ఉంటాను. సెల్ ఫోన్స్ మన కన్వీనియన్స్ కోసం తైతక్కలట్టానికి కాదు. నడు. హలో వదినా, నేను పద్దుని. హలో హలో వదినా. మదీనానా? కాదండి. హలో వదినా, నేను పద్దుని. హలో, వినిపించట్లేదండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. హలో, నాకేం వినపట్లేదు వదినా. హలో, సిగ్నల్స్ సరిగ్గా రావట్లేదు. ఒక్క నిమిషం, బయటకు వచ్చి మాట్లాడతాను. హలో హలో వదినా. హలో, ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? నేను పద్దుని. చెప్పు పద్దు. హలో, నాకేం వినపట్లేదు. నాకు వినపడుతుంది, చెప్పు. ఒక్క నిమిషం, నేను బయటకు వస్తాను. సిగ్నల్ సరిగ్గా అందట్లేదు. హలో హలో చెప్పు పద్దు. హలో హలో శాంతదినా, నేను పద్దుని. చెప్పు పద్దు. ఏమీ లేదు, ఇవాళ సాయంత్రం షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, అలాగే వెళ్దాం. ఏం కొనాలి? శారీస్ కొనాలి. అలాగే కొందాం. అరే, ఇక్కడ ఎంత క్లియర్గా వినబడుతుందో. అవును, నాకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకోపోయినా చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఏది ఇప్పుడు మాట్లాడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మాట్లాడు. ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుందా? చాలా దగ్గరగా ఉండి మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. నాకైతే పక్కనే నిలబడి మాట్లాడినంత స్పష్టంగా వినిపిస్తుంది. సరే గాని, ఇవాళ ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నావు వదినా? నేను ఆల్రెడీ ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాను. గాని నువ్వు కాలేజ్ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నావు? నేను ఇవాళ అసలు కాలేజ్కి వెళ్లేదు, మన హోటల్ కిచెన్ దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. సిగ్నల్స్ చాలా క్లియర్గా అందాయి. హలో హలో హలో, ఇక్కడ ఫోను. హలో 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 హలో, డెలివరీయా? ఎవరికి? నరకాలా? ఎవరినయా? అయ్యో, స్టేషనా? పోలీస్ స్టేషనా? రైల్వే స్టేషనా? అదే, ఇక్కడ సిగ్నల్ క్లియర్ లేదు. ఒక్క నిమిషం. హలో, ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు చెప్పండి. అమ్మయ్యా, బతికిచ్చారండి ఎల్లారావు గారు. ఎల్లారావా? ఊరే నీ పాడే కట్టార్, రాంగ్ నంబర్ చేసావరా. నేను అమృతరావుని, పెట్టు ఫోన్. దయ్యాలు భూతాలు కాదా బాబు, కొత్తగా సెల్కొన్నావా? అవును, అది సంగతి. ఇక్కడ టవర్ దగ్గరగా ఉందని, లైన్ క్లియర్ గా ఉంటుందని అందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాం. బాబోయ్, సెల్ టవర్ ఎందుకన్నా మంచిది? పద్దు ఫోన్ చేసి పికప్ చేసుకోమన్నా. హలో,
హలో పద్దు హలో పద్దు హలో హలో సిగ్నల్ హలో హలో క్యాచ్ హలో హలో రీడైర్ హలో పద్దు పద్దు నేను హలో హలో బాస్క్ చేద్దాం హలో హలో బాస్ నేను అమృతాని అయితే నేను ఇక్కడ శ్మశానంలో చిక్కుపోయాను నన్ను వచ్చి తీసుకెళ్ళండి గట్టిగా మాట్లాడు హలో సిగ్నల్ సరిగ్గా లేదు గట్టిగా మాట్లాడు వినపడట్లేదు సిగ్నల్ సరిగ్గా అందట్లేదా వెరీ గుడ్ అయితే మీరేట్ వచ్చేయండి మనందరం కలిసి మాట్లాడుకుంటూ అటు ఇంటికి వెళ్దాం ఫోన్ చేసి ఏం మాట్లాడబెట్ట అమృతం సార్ ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడండి లైన్ క్లియర్ గా ఉంటుంది ఏం వినపడట్లేదు పొద్దునే మాట్లాడుకుందాం నిద్ర చెడగొట్టుకో బాస్ అంటే చెప్పింది వినిపించుకోకుండా కట్ చేశాడు ఇక కుంభకర్ణ లేపడం చాలా కష్టం సర్వం కడిగేద్దాం వీడు అసలే లిఫ్ట్ చేయట్లేదు ముద్దెదవా పక్కన పెట్టి నిద్రపోయి ఉంటాడు తీయరా బా ఇప్పుడు ఎలా హలో భూమి గుండ్రంగా ఉంటుంది కరెక్ట్ మెసేజ్ చెప్పు 27th April నెక్లెస్ రోడ్ 4 kgs RDX ఓకే నెక్స్ట్ నువ్వు అర్జెంటుగా ఉస్మాన్ బాయ్ని కలు జాగ్రత్త మన ఐఎస్ఐ ఏజెంట్ అని ఎవరికి అనుమానం రాకూడదు ఓకే బిల్ హలో భూమి గుండ్రంగా ఉంటుంది ఎవడరా నువ్వు ఒకసారి ఫోన్ చేసి భూమి గుండ్రంగా ఉందంటావు ఇంకోసారి ఎలా రావు కావాలంటావు గుండు పాలు కొడతారా పొంపడే ఎవడో గాని కొనక్కొనక సెల్ ఫోన్ కొంటే మొదటి కాలం నుంచి మనశ్శాంతి లేకుండా చేశాడు ఏంటో అమృతం ఎవరి మీద కార్ల మిరియాలు నూరుతున్నావు ఎల్లారావు గడు ఇంకా నీకు ఆ ఎల్లారావు గడు రాంగ్ కాల్ చదలేదా మీకన్నీ ఎటకరంగానే ఉంటాయండి మీకు అలాంటి కాలు ఒకటొస్తే అప్పుడు మీ బీపీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తుంది అంత అదృష్టం మాకెందుకు వస్తుందిలే ఈసారి వాడు కాలు రానివ్వండి నా తడకే ఉంటో చూపిస్తాను భూమి గుండ్రంగా ఉంటుంది పాకిస్తాన్ ఇండియా పక్కనే ఉంటుంది నేను ఐఎస్ఐ ఏజెంట్ బాంబులతో బాస్కెట్ బాల్ ఆడుకుంటాను ఆర్డిఎక్స్ తో సిగరెట్ అంటిస్తాను ఆర్డిఎక్సా ఏ నీకు కావాలా కావాలంటే అశోక్ నగర్ లో ఉన్న అమృత విలాస్కి వచ్చేసే చెప్తా వీడి పని పదండి భయపడి చచ్చుంటాడు అసలు దీనికి అతడికే కారణం ఆ అప్పాజీ ఇలాంటి ఫోన్ అంటగట్టినందుకు అతన్ని అనాలి రానివ్వండి ఫోన్ మొహాన కొట్టి డబ్బు తిరిగి తీసుకుంటాను ఏమిటి డబ్బు అంటున్నారు రావాల్సిన బాకీ గురించా మీకు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు మీ సెల్ ఫోన్ మీరు తిరిగి తీసుకుని నా డబ్బు నాకు రిటర్న్ చేయండి నాన్ రిఫండబుల్ అని ముందే చెప్పాను పోనీ ఎక్స్చేంజ్ అయినా చేయండి వాడెవడో ఎల్లారావు గారి సిమ్ కార్డు నాకు ఇచ్చారు వాడు నన్ను పెట్టని టార్చర్ అంటూ లేదు అన్ని ఎల్లారావు గారు కలిసే ఇప్పటికి 100 సార్లు చెప్పాను రాంగ్ నంబర్ అని అయినా వాడికి బుద్ధి రాదు వాడే వాడే మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి హలో భూమి గుండ్రంగా ఉంటుంది కరెక్ట్ హైకమాండ్ నీకు ప్రైజ్ మనీ ఇచ్చింది ఎంత 10 లక్షలు 10 లక్షల అమృతం ఇంతకుముందు వీళ్ళు నీతో ఏమైనా చెప్పారా ఓ బోల్డ్ అని చెప్పాడు ఎల్లారావని భూమి గుండ్రంగా ఉంటుందని ఓకే 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 ఈ ప్రాబ్లం నుంచి నిన్ను బయటపడేసే బాధ్యత నాది పంపించండి ఎక్కడికి
అశోక్ నగర్ లో ఉన్న అమృత విలాస్ కి. అక్కడే ఉండు. అమృతరావు నీకు ఈ ఫోన్ వద్దు అంతేగా. ఓకే ఇదిగో నువ్వు ఇచ్చిన దానికి 3 రెట్లు ఇస్తున్నాను ఉంచుకో. అదేంటండి? ఎస్ ఎల్లారావు నేనే. భూమి గుండ్రంగా ఉంటుంది, 10 లక్షలు నావే. ఎల్లారావు నేనే. బుద్ధొచ్చింది సార్, ఇంకెప్పుడు సెల్ ఫోన్స్ బిజినెస్ చేయను, డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఇక మీదట సెల్ ఫోన్స్ లో మాట్లాడను సార్. ఒక్కసారి ఫోన్ ఇస్తే మా లాయర్తో మాట్లాడుకుంటాను సార్. అదేమిటండి, ఇప్పుడే కదా సెల్ ఫోన్ లో కూడా మాట్లాడినారు. అవును మానేశాను. మరి అదేమిటది? ఇది మామూలు ఫోను కాదు, సెల్ ఫోన్.